హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు వైరల్ వీల్స్. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బోల్ట్ వెహికల్ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్లో మిటియోర్ 350 అనే వెహికల్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఆ మిటియోర్ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్, ఇంజిన్ డీటెయిల్స్, ఏ కలర్లో లభ్యమవుతున్నాయి, వేరియంట్స్ ఎన్ని రకాలు, ఆన్ రోడ్ ప్రైస్ లేదా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఎంత ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా మేము షోరూమ్కి వెళ్ళాము, ఆ షోరూమ్లో మాకు ఓన్లీ వాక్ అరౌండ్ వీడియో చేయడానికే వీలైంది. దాని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది త్వరలో ఆ వెహికల్ని తీసుకొని డ్రైవ్ చేసి వెహికల్ ఎలా ఉంది అనేది కూడా త్వరలోనే ఇంకో వీడియో పెడతాము. ఇప్పుడు ఈ వీడియోలో మిటియోర్ యొక్క వాక్ అరౌండ్ వీడియో అనేది చూద్దాం. మిటియోర్ మోటార్ సైకిల్కి వచ్చేటప్పటికి మనకి మూడు వేరియంట్లో లభిస్తుంది. మొదటి వచ్చి ఫైర్ బాల్, రెండోది వచ్చి స్టెల్లారు, మూడోది వచ్చి సూపర్ నోవా. ఇప్పుడు మీరు ఏ వెహికల్ అయితే చూస్తున్నారో అది ఫైర్ బాల్ వేరియంట్ది. పక్కనే మనకి స్టెల్లార్ వేరియంట్ కూడా ఉంది. ఆ వేరియంట్ ని చూసినప్పుడు మీకు దానికి దీనికి మధ్య డిఫరెన్సెస్ అనేది చూపిస్తాను. మనకి ఇక్కడ సీటు వెనకాల పివిలియన్ సీటు కానీ చూసామంటే మనకి ముందు డ్రైవర్ సీట్ అనేది చాలా పెద్దదిగా ఇచ్చారు. బ్యాక్ సీటు కూడా బాగుంది. వెనకాల బ్రేక్ లైట్ అనేది సింగిల్ ఎల్ఈడి తోటి పెద్దదిగా ఇచ్చారు. అలాగే ఇండికేటర్ లైట్స్ కూడా మీరు వెనకాల చూడొచ్చు. టైర్ గార్డ్ అనేది ఉంది. దీంట్లో మనకి ఎగ్జాస్ట్ పైప్ అనేది బ్లాక్ మ్యాటి ఫినిష్ తోటి ఉంటుంది. ఇంజిన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. రెడ్ కలరు దీంట్లో చాలా బాగా అనిపించింది నాకు. అట్లాగే మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఆ మ్యాటి ఫినిష్ అనేది. ఈ బ్లాక్ మ్యాటి ఫినిష్ అనేది ఓన్లీ మనకి ఫైర్ బాల్ లోనే లభిస్తుంది. బ్యాక్ ప్యాడింగ్ రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి దీంట్లో ఉండదు. ముందు వచ్చి ఫ్రంట్ వీల్ ఇలా ఉంటుంది. అలాయ్ వీల్స్, అలాగే డిస్క్ బ్రేక్ మీరు చూస్తున్నారు. హ్యాండిల్స్, ముందు హెడ్ లైట్ అనేది మనకి సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ హెడ్ లైట్ కూడా హాలోజన్ ది రౌండ్ గా ఇచ్చినారు. మనకి ఇట్లా స్పీడోమీటర్, ఇది వచ్చి డిజిటల్ ప్లస్ అనలాగ్ రెండు కలిసి ఉంటుంది. దాని పక్కనే ట్రిప్ మీటర్ అనేది ఇచ్చారు. ఇది మనం హెడ్ లైట్స్ ని ఆఫ్ ఆన్ చేసుకునేది. ముందు ఈ సీట్ అయితే మాత్రం డ్రైవింగ్ చేసే పర్సన్ కి చాలా కంఫర్ట్ గా ఉండడానికి చాలా పెద్దదిగా డిజైన్ చేశారు. ఇక టైర్స్ కి వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చి 100/90 19 inches, అట్లాగే రేర్ వచ్చి 140/70 17 inches ఇచ్చారు. సస్పెన్షన్ అనేది ఫ్రంట్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనకాల రేర్ వచ్చి ట్విన్ షాక్ అబ్జార్బ్స్ అనేటివి మనకి ఇచ్చారు. బ్రేక్స్ వచ్చి ఫ్రంట్ 300mm డిస్క్ అనేది ఇచ్చారు. రేర్ వచ్చి 270mm డిస్క్ అనేది ఉంది. మనకి దీంట్లో ABS డ్యూయల్ ఛానల్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే దీంట్లో 349cc SOHC ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, న్యూ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనేది లభిస్తుంది. ఇది 4-stroke ఇంజిన్. దీంట్లో మనకి 5-speed గేర్ అనేది లభ్యమవుతుంది. ఇక పవర్ విషయానికి వస్తే 20.20 BHP అట్ ద రేట్ 6100 RPM అనేది మనకి హార్స్ పవర్ గా ఉంది. అలాగే 27 Nm ఆఫ్ టార్క్ అనేది 4000 RPM దగ్గర మనకి వస్తుంది. 0 to 60 km స్పీడ్ అనేది ఇది 5 to 8 seconds లోపలే అందుకుంటుంది. అలాగే 0 to 100 km అనేది 17.8 seconds లలో మనకి 100 km స్పీడ్ అనేది చేరుకోగలము. మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి 34.78 KMPL అనేది మనకి సిటీలో లభిస్తుంది. హైవే మీద కానీ వెళ్తే 37.14 KMPL గా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుండేది స్టెల్లార్ వేరియంట్. ఈ స్టెల్లార్ వేరియంట్ లో మనకి మిర్రర్స్ కానీ ఎగ్జాస్ట్ కానీ మిగతా కొన్ని యాక్సరీస్ కానీ అన్ని మనకి క్రోమ్ ఫినిష్ లో లభిస్తాయి. ఫైర్ బాల్ లో ఏంటంటే మ్యాటి ఫినిష్ తో లభిస్తాయి. దీంట్లో మాత్రం మనకి క్రోమ్ ఫినిష్ తో లభిస్తాయి. ఎగ్జాస్ట్ కూడా మనకి క్రోమ్ ఫినిష్ తోనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ సీట్ కి ప్యాడెడ్ బ్యాక్ రెస్ట్ అనేది మనకి స్టెల్లార్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది, ఫైర్ బాల్ లో లభించదు. ఇక ఫైర్ బాల్ వేరియంట్ లో మనకి ఫైర్ బాల్ ఎల్లో అలాగే ఫైర్ బాల్ రెడ్ అనే రెండు కలర్స్ మాత్రమే మనకి లభిస్తాయి. ఇక స్టెల్లార్ వేరియంట్ లో మనకి స్టెల్లార్ బ్లూ, స్టెల్లార్ రెడ్ అలాగే స్టెల్లార్ బ్లాక్ అనే 3 colors అయితే మనకి లభ్యమవుతున్నాయి. ఇక సూపర్ నోవా వేరియంట్ లో వచ్చి మనకి సూపర్ నోవా బ్రౌన్ అలాగే సూపర్ నోవా బ్లూ అనే 2 colors లభిస్తాయి. మనకి ఈ సూపర్ నోవాలో ఏంటంటే ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది విండ్ స్క్రీన్ షీల్డ్ అనేది ఫ్రంట్ యాడ్ అవుతుంది. అలాగే టైర్స్ లలో అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయో ఆ అలాయ్ వీల్స్ అనేది మెషిన్ కట్ అలాయ్ వీల్స్ మనకి లభిస్తాయి. దీని వల్ల కొద్దిగా ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ప్రైస్ విషయానికి వస్తే మనము ఈ మూడు వేరియంట్లు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి ఫైర్ బాల్ 2,10,000 ఉండబోతుంది, అలాగే ఎస్టెల్లార్ వచ్చి 2,16,000, అలాగే సూపర్ నోవా వచ్చి 2,20,000 అరౌండ్ గా ఉండే అవకాశం అయితే ఉంది. చూసారు కదా మిటియోర్ యొక్క వాక్ అరౌండ్ వీడియో అనేది మీరు చూసారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా వైరల్ వీల్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.